తుఫాను ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వర్చువల్ పద్ధతిలో సమావేశం నిర్వహించారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఇందులో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ అమిత్ షాతో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు తుఫాను కదలికలను పరిశీలిస్తే ఏపీపై స్వల్ప ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయంటూ సీఎం వైఎస్ జగన్ తెలిపారు పరిస్థితులను అంచనా వేసుకుని ముందుకు సాగుతున్నామంటూ పేర్కొన్నారు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందంటూ సీఎం వైఎస్ జగన్ వివరించారు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అమిత్ షా ఆయా రాష్ట్రాలకు సూచనలు చేశారు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం అతి తీవ్ర తుఫానుగా మారనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ ఆయన సూచించారు అలాగే నేటి నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఇరవై ఐదు రాళ్ల రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా తూర్పు రైల్వే తెలిపింది మరోవైపు తుఫాను వల్ల ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితులు తీసుకోవాల్సిన చర్యలపై తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశామంటూ ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు తుఫాను వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలంటూ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు ముందు జాగ్రత్తగా వారిని తరలించాల్సినటువంటి పరిస్థితులుంటే వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం సూచించారు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్లాంట్లకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు ఆక్సిజన్ సిలిండర్లకు రీఫిల్లింగ్ చేసే ప్లాంట్లకు కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలంటూ సీఎం సూచించారు ఆసుపత్రులకు కరెంటు సరఫరాలో ఇబ్బందులు లేకుండా డీజిల్ జనరేటర్లను ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా విద్యుత్ సిబ్బందిని ఆయా ఆసుపత్రులకు కేటాయించాలంటూ సీఎం ఆదేశించారు రాష్ట్రంలో బెడ్ల కొరత లేకుండా